రవితేజ నటిస్తున్నటువంటి కొత్త సినిమా పేరు వచ్చేసి కిలాడి. కిలాడి మూవీ ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇందులో హీరోయిన్స్గా మీనాక్షి చౌదరి అండ్ డింపుల్ హయాతి అయితే నటించడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఇందులో మెయిన్ రోల్ వచ్చేసి అర్జున్ గారిది మరియు అనసూయ గారిది మెయిన్ రోల్ అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్న అతను అయితే రమేష్ వర్మ అండ్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు. సో రవితేజ అయితే డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే వస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో చాలా ట్విస్ట్లు ఉన్నాయని కొన్ని రివ్యూస్ల వల్ల తెలవడం అయితే జరుగుతుంది. మరి కొన్ని రివ్యూస్లు చూసిన తర్వాత నాకు కూడా ట్రైలర్ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఏంటంటే ఈ సినిమాలో డిఫరెంట్ కాన్సెప్ట్ మరియు హీరో రవితేజ గారు అయితే కొత్తగా ట్రై చేశాడని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి స్టోరీ మనీ గురించి జరిగే ఇబ్బందులు ఫైట్ సీన్స్ కానీ మరి వెన్నెల కిషోర్ కామెడీ ఏ విధంగా ఉండబోతుందని మనం కొంచెం అయితే గమనించినట్లయితే ఈ సినిమా మనకైతే ట్రైలర్లోనే అర్థమైతే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ హీరో క్యారెక్టర్ రెండు అని అయితే రివ్యూస్ వల్ల తెలుస్తుంది. ట్రైలర్లో కూడా మనం చూస్తే మనం ఇది గమనించవచ్చు. మరి ఈ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా ఉండబోతుందని మనం మొత్తం మూవీస్ చూస్తే అర్థమవుతుంది. రివ్యూస్లు చూసి సినిమానైతే మొత్తం గెస్ చేయలేము, అది చాలా కష్టం కాబట్టి. మరి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు, మరియు ఒక ట్రైలర్లో ఒక చిన్న పాప పరిగెడుతూ కనిపిస్తుంది, అదేవిధంగా హీరో జైల్లో ఎందుకుంటాడు, మళ్ళీ బిజినెస్ మ్యాన్గా బయట కనిపించడం, ఇలాంటి కొన్ని ట్విస్ట్లు అయితే వేయడం అయితే సినిమాలో జరిగింది. మధ్య మధ్యలో జైల్ సీన్స్, ఫైట్ సీన్స్, మరి ఈ విధంగా ఏంది స్టోరీ. అసలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్టోరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అని మనకైతే ట్రైలర్ చూసే అర్థమవుతుంది. సో మీరు ట్రైలర్ ఒకవేళ చూడకపోతే ఒకసారి అయితే చూడండి. సో మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో లేట్ చేయకుండా ట్రైలర్ అయితే చూడండి. రవితేజ గారు ఫ్యాన్స్ కోసమే ఈ ట్రైలర్. ఓకే, థ్యాంక్ యూ.